నమస్తే నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ. దేశంలోనే ప్రతి ఒక్కరూ మన దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన. దేశంలోనే ప్రతి ఒక్కరూ మన దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అనేక న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో గూడూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ మన భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలను వివరించారు. విద్యార్థినులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ చట్టాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ మన దేశంలో మహిళలకు భద్రత కల్పిస్తూ అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిపై ప్రధానంగా విద్యార్థినులు అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ద్వారా మనకు కలిగిన అనేక హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను నెరవేర్చాలని, ఉదాహరణకు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా జయజ్యోతి వ్యవహరించి 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి విచ్చేసి దివ్యాంగులకు ఫల సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ వికలాంగుల తమ కాళ్ల మీద నిలబడేందుకు తమ వంతు సహాయం అందిస్తామని, కావున వారు చిన్న పనులు నేర్చుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు తనూసారెడ్డి, కార్యదర్శి అనిత, సభ్యులు జమునమ్మ, శశిరేఖ, లక్ష్మి, సంధ్య, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు. భోజనాలు ఏర్పాటు కూడా తోడ్పడ్డారు. ఆమెకి భగవంతుడ అనుగ్రహం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ సంస్థకి మాకు సహకారం అందించిన రెడ్ సంస్థ వాళ్ళకు కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. వాళ్ళ సహాయంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. వాళ్ళు వికలాంగుల్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళని మాత్రమే
పెడుతున్నారు కాబట్టి ప్రోగ్రామ్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మేము ప్రతిసారి చెప్తూ ఉంటాము, వాళ్ళ చేతులు అవి బాగుండేవాళ్ళు కొంతమంది ఏదైనా పనులు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎదగాలని. ఒకరు కూడా ముందుకు రావడం లేదు. నేను ఆ సుధీర్ని వాళ్ళని కూడా చెప్తున్నాను, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఏదైనా చేసేదానికి కూడా మేము సహాయం అందచేస్తామని చెప్తున్నా కూడా చిన్న చిన్న పనులు, అది కూడా ఏదైనా పేపర్ బ్యాగ్స్ అలాంటివి తయారు చేసేది, ఏదన్నా బీడీలు చుట్టుకునేలాంటివి అలాంటివి చాలా చిన్నగా సింపుల్గా చేసే పనులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా దానికి ముందుకు రావడం లేదు. దానికి మాకు కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. సహాయం చేస్తామన్నా కూడా వాళ్ళు తీసుకోకుండా ఇలాగున్నందుకు కూడాను ఇది ఈసారి కొంతమందినైనా ఒకరిద్దరినైనా వాళ్ళని చూపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రతి నెల 5వ తేదీ స్వామిలో ఆంధ్ర మహిళా మండలి నిన్నెల్వేల్ ఆధ్వర్యంలో రెడ్ సంస్థ ద్వారా వికలాంగులకి పళ్ళ సరుకులు ఇస్తాము. దీనికి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ నెల జయజ్యోతి అని మా క్లబ్ నెంబరు దీనికి ఆర్థిక సహకారం అందించారు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగేదానికి రోహిణి మేడం చాలా సహకరిస్తారు. మేడం గారు ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రోగ్రామ్ ఎంత ఓపీ ఉన్నా ఈ టైంలో వస్తారు మాట అని అట్లే రెడ్ సంస్థ వాళ్ళు కూడా మాకు బాగా సహకారం అందిస్తున్నారు ఈ ప్రోగ్రామ్. అట్లే మా క్లబ్ మెంబర్లందరూ కూడా ఇది ప్రతి నెల అందరూ సహాయం చేస్తున్నారు. ఇది ఇట్లే పూర్తిగా కొనసాగిస్తామని ఎడ్యుకేషన్ పద్ధతి దాదాపుగా 13 సంవత్సరాలు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సరస్వతి పంపిణీ కార్యక్రమంలో మాకు ఈ కార్యక్రమానికి ఇంకా ఎక్కువ మందికి చేరువయ్యడానికి అలాగే నిర్విరామంగా జరగడానికి తోడ్పడినటువంటి ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి గూడూరు శాఖ వారు మాకు గత 7 సంవత్సరాలు పైగా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారి సభ్యులు ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి అన్ని లేక ఇద్దరు కలిసి అందించడం కానీ జరుగుతుంది. ఈ ఇందుకు మాకు కార్యక్రమాన్ని జరగడానికి కార్యక్రమానికి ప్రవీణం డాక్టర్ గారికి మా అందరి తరఫున కార్యవర్గ సభ్యులు అందరి తరఫున ప్రత్యేక గొప్పజలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు స్పాన్సర్ అయినటువంటి జయజ్యోతి గారు కూడా మేము ప్రత్యేక తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరగాలని వారి పేరుతో ఎంతోమంది పేదవాళ్ళకి సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. అలాగే మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చే దివ్యాంగులే కాదు బయట దివ్యాంగులు కూడా ఎవరన్నా ఉంటే ఏమైనా చేతివృత్తులు కానీ ఏమైనా నేర్చుకునే పని అయితే ముఖ్యంగా ఆడవాళ్ళు నేర్చుకునే పని అయితే మేడం గారు సహాయ సహకారం అందిస్తామని చెప్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. గూడూరు పట్టణ జనాభా నానాటికి పెరుగుతూ ఉండడం తద్వారా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో పట్టణంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో ఉన్న ప్రధాన రోడ్డు మార్గాలు వాహనాల సంఖ్యకు అనుకూలంగా లేకపోవడం, పలు ప్రాంతాల్లో రోడ్లు ఆక్రమణలకు గురి కావడంతో వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవకాశం లేక ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పట్టణ పరిధిలో ఉన్న ప్రధాన రోడ్డు మార్గాలకు అనుసంధానంగా ఫుట్పాత్లు లేకపోవడంతో నడిచి వెళ్లే ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి రావడంతో వాహనాలకు ఇబ్బందిగా తయారైంది. షాపింగ్ కాంప్లెక్స్లు, దుకాణాలకు సంబంధించి పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో దుకాణాల ముందు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిలుపుతూ ఉండడంతో వెనుక వస్తున్న వాహనాలు ముందుకు వెళ్లలేక ట్రాఫిక్ మెరిసిపోతూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. కావున అధికారులు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దసరా శరణ్ నవరాత్రిలో భాగంగా సొసైటీ సెంటర్ నందు వెలసియున్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్లు దేవస్థానం నందు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం పిండి మల్లిక వెంకయ్య ఆధ్వర్యంలో చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. శ్రీ నారాయణ నమస్తే.
చిన్నారులకి ఆశీర్వాదము, హ్యాపీనెస్ బోధిస్తుంది. థ్యాంక్ యూ అండి. తర్వాత చేయబోతున్న పాట నాగస్తుతి. శివాభరణం అంటే
జిల్లా గూడూరు పట్టణంలో దసరా పండుగల్లో భాగంగా దేవీశరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీశరణ్ నవరాత్రి అమ్మవారి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసియున్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంట్రాళ్లు దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణం వరదానగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా గూడూరు పట్టణం కరుణాల వీధి బొడ్డుచౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామి వారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణం హైస్కూల్లో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని కలసం చెట్టులో అమ్మవారు ఆదిశక్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా గూడూరు రాజ వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. చపలాయ నమో నమః జానమి పద్మాలయ నమో నమః నా
మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసుకోవాలని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ అన్నారు. శుక్రవారం సాయంత్రం వాకాడు ఎక్సైజ్ కార్యాలయానికి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్యువిఎస్ ప్రసాద్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకోవడానికి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల డీడీతో దరఖాస్తుదారుడు వస్తే ఎక్సైజ్ స్టేషన్లోనే ఆఫ్లైన్ ద్వారా మద్యం షాపులకి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 11వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ఓపెన్ చేస్తారన్నారు. 12వ తేదీ నుండి డ్రాలో విజేతలుగా వచ్చిన వారికి షాప్ ఓపెన్ చేసుకోవచ్చన్నారు. వాకాడు సర్కిల్ స్టేషన్ పరిధిలోని 15 షాపులు ఉన్నాయన్నారు. అందులో వాకాడు 4, చిట్టమూరు 4, కోట 7 షాపులు మద్యం షాపులు వేసుకుంటూ ప్రతి ఒక్కరు అర్హులేనన్నారు. సమావేశంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, స్టార్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ గూడూరు ఎం బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 71 లాక్స్ 50,000 ఫీజ్ అన్నమాట. సో మీ నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9:05 వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచాను రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది.
సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏడు షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజ్ అన్నమాట. సో మీ నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే 9:05 వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము, తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచాను రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆపద ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గులకముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల దేవుడే బోయమ్మ. ఆపద ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గులకముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల దేవుడే బోయమ్మ. ఆపద ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించాను. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించాను. ధర్మాన్ని కాపాడ వెంకయ్య, పిచ్చివాడిగా మిగిలేను ఓయమ్మ. అజ్ఞానం ఉన్నట్టి పిచ్చి ప్రజలను జ్ఞానులా చేసి ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య. పల్లె పల్లె ప్రజల మేలు కలిపినాడు, తంబూర మీటూతూ బోధ చెప్పినాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ. దేశంలోనే ప్రతి ఒక్కరూ మన దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.